భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు. మునుగోడ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా పులివెలనలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్ ప్రచారంపై దాడి చేసి పలు వాహనాలను ధ్వంసం చేశారు. తెలంగాణకు చెందిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు బీజేసీ ఇల్లందు శాఖ తీవ్రంగా దీన్ని ఖండించారు. సీఎం కేసీఆర్ యొక్క దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు స్థానం లేదని తెలుపుతూ హింసకు ప్రతిహింస మొదలు పెడితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను తట్టుకోవడం తెరాస పార్టీ వల్ల కాదని హెచ్చరించారు. ఒక ఓటమి భయంతో అసహనంతో చేసిన దాడిని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ బాలగాని గోపీకృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి రామచంద్ర నాయక్, జిల్లా యువమోర్చ అధ్యక్షులు దేవల నాగరాజు, కృష్ణ మండల రామచందర్, టేకులపల్లి మండల ఉపాధ్యక్షులు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. Oh, boy.